హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వికేవి మీడియా. వ్యూయర్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. కనుమ పండుగ కాబట్టి కనుమ స్పెషల్ నాటి కోడి కూరండి మీకోసం. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి కోడి పుంజు, డాడీ తీసుకెళ్తున్నారు కటింగ్కి. డాడీ కట్ చేసుకొని తీసుకొచ్చేసారండి. ఈ చికెన్ వచ్చేసి 1 kg 700 grams వచ్చిందంట. సో మేము 1 kg ఏ కూర చేస్తున్నాము. సో ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాటి కోడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక చెక్క లవంగాలు వేసుకోవాలి. అవి వేగాక ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేగాక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, నాటి కోడి కదండి, కొంచెం కారంగా తింటేనే చాలా బాగుంటుంది. ఇదిగోండి అన్నీ బాగా వేగాయి, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లోకి 4-5 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పచ్చి కొబ్బరి ఉంటే కూడా పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, కానీ మేము గసగసాల మట్టుకి మిక్సీ వేస్తున్నాము. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పుదీనా ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం గసగసాల పేస్ట్ వేసుకుందాము. బాగా కలుపుకోవాలి అండ్ 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. నాటుకోడి కదండి, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇలా కలుపుకున్నాక ప్లేట్ పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాము. ఇలా చేయడం వల్ల ఆ పేస్ట్ అంతా పీసెస్కి పట్టుకొని చాలా బాగా టేస్టీగా ఉంటుందండి చికెన్ పీసెస్. ప్లేట్ ఓపెన్ చేసి పచ్చిమిర్చి చీలుకలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బయటకు వచ్చిందండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇదిగోండి నాటి కోడి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా కనుమ స్పెషల్ నాటి కోడి కూర, మీరు కూడా ట్రై చేయండి. నాటు కోడి కూరలోకి ప్లెయిన్ పలావ్ కూడా చేసుకున్నాము అండ్ రైతా కూడా అండి. Thank you.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.